హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు డిన్నర్ వరల్డ్. సో లాస్ట్ టైం విజయనగరం కోట అనేసి మనం ఒక వీడియో అయితే పెట్టాము, అది పార్ట్ 1గా ట్రీట్ చేయండి. ఎందుకంటే అందులో సగం వరకు మాత్రమే విజయనగరం కోట పెట్టామన్నమాట, మిగిలిన సగం నేను పెట్టలేదు. సో మిగిలిన సగం ఏమి లేదేమో అనుకున్నాను, కానీ చాలామంది వ్యూవర్స్ అయితే చెప్పారు మనకి చాలా ఉందండి, మీరు లోపలికి వెళ్ళలేదు ఇంకా అనేసి చెప్పారనమాట. సో అందుకనే మళ్ళీ ఒకసారి వచ్చేసినాను లోపలికి. సో లోపల ఎలా ఉందో మీకు అయితే మొత్తం చూపిస్తాను. ఇదంతా స్కూళ్ళు కాలేజీలు అయితే ఉన్నాయండి, అన్నీ మహారాజా పేరు మీద అయితే ఉన్నాయి. మహారాజా హై స్కూల్ అంటిది, పెద్ద పెద్ద ఆఫీసులే ఉన్నాయని చెప్పొచ్చు, అదే స్కూల్స్ కాలేజీలు. సో ఎలా ఉంటుంది ఏంటి అనేది ఈ వీడియోలో మీకు అయితే మొత్తంగా చూపించేస్తాను. సో ఇది విజయనగరం కోట లోపల పార్ట్ 2 అనుకోండి. మహారాజా విద్యా కళాశాల స్కూళ్ళన్నీ ఓపెన్ అయిపోయాయి అండి, అందుకనే ఇంకా చాలా రిస్ట్రిక్టెడ్ అయిపోయింది అనమాట, అలౌ చేయలేదు లోపలికి. సో మనకి తెలిసిన పర్సన్ ఉంటే ఇంకా చెప్పాను, అతనికి రిక్వెస్ట్ చేశాను నేను వస్తాను వీడియో తీసుకుంటానంటే ఓకే అన్నాడు. అది కూడా చాలా సీక్రెట్గా తీస్తున్నాను వీడియో నేను. సో ఇదంతా బ్యాక్ సైడ్ అనమాట, రాజుగారి కోటలోనో బ్యాక్ సైడ్ ఇదంతా. ఇలా లాస్ట్ టైం సగమే చూపించాము. సో ఇవన్నీ నూతన కట్టడాలు. మొత్తం ఇక్కడ ఒక్క మనిషి కూడా లేడు, కుక్కలుంటే మాత్రం నన్ను వేటాడతాయి. సో కొంచెం డేంజరస్ ఏరియా అని చెప్పొచ్చు. సో ఇక్కడ నుంచి నేను బయటపడాలి. చాలా ఎండగా ఉందన్నమాట. ఇక్కడ ఉండే స్టాఫ్ ఇందాకలు అడిగారు ఎవరు మీరు ఏం కావాలని, నేను అడిగినాను డ్రైవర్ అతనికి, నాకేమొద్దు నేను ఇక్కడ స్టాఫ్ అని చెప్తున్నాడు అనమాట. ఇక్కడైతే కొంతమంది లేబర్ ఉన్నారండి, డైలీ ఒక 20 మంది 15 మంది లేబర్ ఉంటారంట, మొత్తం గ్రౌండ్ తుడవడానికి. అక్కడ వండుకొని, సారీ, అక్కడ బాక్సులు తెచ్చుకొని తింటారు, పడుకుంటారు, మళ్ళీ సాయంత్రం వెళ్తారేమో. సో రాజుగారు అంటే రాజుగారి పనులు అలాగే ఉంటాయి. అండ్ ఈ బిల్డింగ్ అయితే చాలా ఓల్డ్ అంట, కాకపోతే కొంచెం రీమోడలింగ్ చేశారు. సరేలే అనుకుని అలా చూపించుకుందాం ఈ బిల్డింగ్ అనేసి అలా ముందుకెళ్ళి కొద్ది వీడియో తీశాను. సో కంటిన్యూగా వాచ్ చేసేయండి. సో వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన విజయనగరం రాజులు పాలించిన రాజ్యం అనమాట ఇది, కోట లోపల పార్ట్ 2గా ట్రీట్ చేయండి. ఎందుకంటే పార్ట్ 1 ఆల్రెడీ పెట్టాము, చాలామంది చూశారు. సో మీరు సగమే చూపించారంటే పార్ట్ 2 కోసం నేను వచ్చిన, చూడండి కంప్లీట్ వీడియో. ఫ్రెండ్స్, ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ చూస్తున్నారు కదా, నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే లాస్ట్ టైం మన వీడియోస్లో అయితే ఉంటుంది. సో మోతీమహాలు, రాణిమహాల్ అనేవి ఇక్కడ రెండు ఉండేవి, కుప్పకూలిపోయాయి అనమాట. సో రాజులు లేరు, రాజ్యాలు లేవన్నట్టు, సో ఇవి పడిపోయినాయి. లాస్ట్ టైం మన వీడియోలో అయితే కనిపిస్తుంది, కాకపోతే గొప్ప ఎండ అయితే చాలా ఎక్కువ ఉంది. సో ఈ ఎండలో పార్ట్ 2 తీద్దామనేసి అయితే నేను వచ్చేసినాను, గట్టిగా అవుతుంది నాకు ఎండ. సో వెళ్దాం, ముందుకైతే వెళ్దాం, ఏముందో చూద్దాము. సో కొంతమంది కామెంట్లో చెప్పారు, కొంతమంది డైరెక్ట్గా చెప్పారు ఇంకా ముందుకెళ్ళుంటే ఇంకా బాగుంటుంది లొకేషన్ వ్యూ. చూద్దాం మరి, వాళ్ళు చెప్పిందని కాదని, వాళ్ళు చెప్పినారని కాదని కాకుండా, సో మీకు కూడా చూపించాలి సో ఏముంటుంది అనేసి నేనైతే వెళ్తున్నాను లోపలికి, చూసేద్దాం లోపల ఏముంటుందో. సో లాస్ట్ టైం మన వీడియోస్లో మీరు చూసుంటారు, మనం ఇక్కడ వరకు అయితే వచ్చాము, డాక్టర్ పివిజి రాజు సెమినార్ హాల్ అని. సో ఈ తర్వాత మనం అటు వెళ్ళడానికి అయితే కొంచెం భయపడ్డామన్నమాట, అమానుష్యంగా ఉందన్నమాట, ఎవరు లేరు జనాలు. సో ఇప్పుడంటే కాలేజ్ ఓపెన్ అయింది అనుకోండి, 4th క్యాంపస్ అంటది. సో ఇప్పుడు ఒకసారి అలా ముందుకు వెళ్ళి చూద్దాం ఏముంటుంది అనేది. సో గాయస్, మనం ఇందాకలు అక్కడ వీడియో తీస్తుంటే ఒక సెక్యూరిటీ వచ్చారు. సో చాలా రిస్క్ అనేసి ఇంకా వీడియో ఆపేసినాను. సో లోపలికి వెళ్ళి చూడు, లోపలికి వెళ్ళి చూడు అంటే ఏముంది అంటే ఏం లేదండి, ఒక నెంబర్ ఆఫ్ కాలేజెస్ అయితే ఉన్నాయి, అంటే వాళ్ళ కాలేజీకి సంబంధించిన ల్యాబ్లు కానీ సెమినార్ హాల్స్, సో ఇట్లా ఉన్నాయి. సో ఇటుపక్క చాలా రోజుల నుంచి నేనైతే చూస్తున్నాను, ఇటుపక్క గేట్ అనమాట,
సో గేట్ ఎలా ఉంటుంది అనేది మీరు చూడండి. ఇది ఇది అవుట్ సైడ్ గేట్ మన రాజుగారి కోటకి. సో ఇదన్నమాట, నేను ఎప్పుడైనా ఇటు పక్క నుంచి వెళ్తున్నప్పుడు ఈ గేట్ చూసుకొని లోపలికి ఎలాగైనా వెళ్ళాలి, లోపలికి ఎలాగైనా వెళ్ళాలి అనుకుని అనుకోవాలని. కానీ ఈ ఈ డోర్తోనే అయితే నేను రాలేకపోయినా, బయట నుంచి లోపల నుంచి వచ్చేసి ఇక్కడి వరకు అయితే వచ్చాను. నాకు హ్యాపీగా ఉంది. ఫ్రెండ్స్ ఇది చూడండి ఫ్రెండ్స్, ఎంత లావుగా ఉందో, చాలా బరువుగా ఉంది. ఒక ఇది ఏదైతే ఇక్కడ ఎక్కడైతే ఉందో కదా, ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే ఇదంతా ఇక్కడ వరకు కనీసం 25 కేజీలు ఉంటుందండి ఆ బరువు. చాలా బరువు ఉందన్నమాట. ఒకసారి అటు పక్క అయితే వెళ్దాం రండి, చూద్దాం ఏముంటుంది. గోడ చైనా గోడ చాలా పెద్ద గోడ అనమాట. సో ఈ వీడియోతో మనం రాజుగారి కొట్ట మొత్తాన్ని చుట్టేసినాం అనమాట, చుట్టేసినామని చెప్పచ్చు. ఇంకా మన చాలామంది డౌట్స్ కూడా క్లియర్ అయిపోయి ఉంటాయి, ఫుల్ఫిల్డ్గా చూపించాడు వీడియో అనేది అనుకుంటారు ఇప్పుడు. సో ఇంతకు ముందు అయితే ఏదో ఒక వెళ్తుండేది అనమాట, సగం సగం చూపించాడు రాజుగారి కోట. కానీ ఇప్పుడు ఈ వీడియోతో కంప్లీట్ అయిపోయింది వీడియో. సో అట్లా ముందుకు వెళ్దాం, ముందు ఏముందో చూసుకుందాం. ఇక్కడ చాలా బిల్డింగ్లు అయితే ఖాళీగా స్టోర్ రూమ్లాగా చీర్లు బెంచ్లు పడి ఉన్నాయి. ఇటు సైడ్ ఎవరు రారేమో. ఎంఆర్ డిగ్రీ కాలేజ్ లేడీస్ హాస్టల్ అంటది. గోడ చూడండి, నేను ఎప్పుడు చూసినా అటు పక్కలే గోడ పక్కలే అటు వెళ్తూ ఉంటాను అనమాట, టిఫిన్ చేయడానికి కానీ బయటకు వెళ్ళినప్పుడు. ఒక దెయ్యంలా నేను తిరుగుతున్నానండి, మధ్యాహ్నం 2 అవుతుంది ఇప్పుడు ఈ ఎండలో. ఈ టైంలో దెయ్యాలు కూడా తిరుగుతాయి అంటారు, ఏమో మరి ఆ భయం అయితే నాకు ఏమనిపిస్తలేదు. మధ్యాహ్నం టైంలో దెయ్యాలు తిరుగుతున్నాయి ఒంటరిగా ఉన్నప్పుడు అనేది అంటారు కానీ, సో నాకైతే ఆ ఫీలింగ్ ఏం లేదు. నాకు ఫుల్ ఎగ్జైట్మెంట్ మీద ఉన్నాను ఈ వీడియో తీస్తున్నందుకు. ఇదంతా గోడ, అప్పుడు కట్టిన గోడలు, రాజుల మిషన్ గోడలు ఇవి. ఇక్కడ ఏదో స్కూల్ పిల్లలు గోడ పెట్టుకున్నట్టు చూడండి, మనం అక్కడ వస్తూనే ఉన్నాము. ఫ్రెండ్స్ మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ ఉన్నది, ఇది ఒక స్కూల్ అండి, హై స్కూల్, మహారాజా హై స్కూల్. గోడ చూడండి చైనా గోడలాగా ఎంత పటిష్టంగా ఉందో. సో ఇవేనండి ఇంకా రాజుగారి కోటలు ఆ చివరి నుంచి మన ఎంట్రన్స్ గేట్ నుంచి ఇక్కడి వరకు అయితే చూపించేశాను. అదే ఫస్ట్లో సగం అయితే చూపించాను, ఇప్పుడు ఈ వీడియోలో సగం చూపించాను. సో నాకైతే చాలా హ్యాపీగా ఉంది, మొత్తం రాజుగారి కోట అయితే కవర్ చేసేసాను. సో నా కళ్ళతో నేను కూడా ప్రత్యక్షంగా చూస్తాను కాబట్టి ఐఎమ్ సో హ్యాపీ. అండ్ ఇదన్నమాట సో మన పార్ట్ 2 రాజుగారి కోట. సో పార్ట్ 1 కోసం మన ఛానల్లో వీడియో అప్లోడ్ చేశాను ఆల్రెడీ, వీలైతే కామెంట్ బాక్స్లో పెడతాను, చూసేయండి. ఫ్రెండ్స్ ఇదన్నమాట మన పార్ట్ 2 రాజుగారి కోట విజయనగరం. సో ఎలా ఉంది పార్ట్ 2? సో చాలామంది అడిగారు పార్ట్ 2 చూపించలేదు అంటే సగమే చూపించావు విజయనగరం కోట అనేసి. సో మీ కోరిక మేరకు నేను ఉన్న సగం కూడా వెళ్ళి తీసేసినాను వీడియో. సో ఇదన్నమాట, సో ఈ వీడియో మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా వచ్చిన వాళ్ళు, పాత వాళ్ళు అయితే ఒక వీడియోకి అయితే లైక్ కొట్టండి అదనమాట. సో నా రిక్వెస్ట్ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టేయండి, ఈ వీడియోకి ఒక లైక్ కొట్టేయండి, ఈ రాజుగారి కోట గురించి మీ ఫ్రెండ్స్కి తెలియకపోతే షేర్ చేసేయండి. ఎంజాయ్ పండగ.